Hi, hello friends. Welcome back to Udyog Services. Iroju meeku static general knowledge lo study material lo chusukunnatlayite Bharata Ratna puraskaralu indulo bits roopamlo meeku telugu lo ivadam jarigindi. So ee video last varaku chudandi, nachinatlayite like cheyandi, ade vidhanga mana friends ku upayogapadutundi anipiste share cheyandi. So mana channel ni first time visit ayinatlayite supporting kosam subscribe chesukondi, pakkana unna bell icon ni tap cheyandi. నెక్స్ట్ చూద్దాం ఇంపార్టెంట్ చాప్టర్ నెక్స్ట్ దీని లాస్ట్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ రాబోయే వీడియో ఏంటి అనేది కూడా సో చూస్తూ ఉండండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే భారతరత్న పురస్కారం భారతదేశంలో పౌరులకు అందే అత్యుత్తమ పురస్కారం. ఇది జనవరి 2, 1954లో భారతదేశ మొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ చేత స్థాపించబడింది. ఈ పౌర పురస్కారం కల సాహిత్య విజ్ఞాన క్రీడా రంగాల్లో అత్యుత్తమ కృషికి ప్రదానం చేస్తారు. ఈ పురస్కారం 1977 జూలై 13 నుండి 1980 జనవరి 26 వరకు జనతా పార్టీ పాలనలో కొద్ది కాలం పాటు నిలిపివేయబడింది. ఒకే ఒక్కసారి 1992లో సుభాష్ చంద్రబోస్కు ఇవ్వబడిన పురస్కారం చట్టబద్ధ సాంకేతిక కారణాల వల్ల వెనుకకు తీసుకొనబడింది. ఎలాంటి జాతి, ఉద్యోగం, స్థాయి లేదా స్త్రీ పురుష వ్యత్యాసం లేకుండా ఈ పురస్కారం ఇవ్వబడుతుంది. ఈ పురస్కార గ్రహీతల జాబితాను ప్రధానమంత్రి రాష్ట్రపతికి సిఫారసు చేయవలసి ఉంటుంది. భారతరత్న పొందిన పౌరులకు 7వ స్థాయి గౌరవం లభిస్తుంది. మొదటిది 6 రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, రాష్ట్ర గవర్నర్లు, మాజీ రాష్ట్రపతులు, ఉప ప్రధానమంత్రి, ముఖ్య న్యాయాధీశులు. కానీ ఈ గౌరవం వలన ఎలాంటి అధికారులు లేదా పేరు ముందు ప్రత్యేక బిరుదులు రావు. ఈ పురస్కారం పొందిన విదేశీయుల జాబితాలో సరిహద్దు గాంధీగా పేరు పొందిన ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ 1987, నెల్సన్ మండేలా 1990 ఉన్నారు. చరిత్ర గురించి చూసుకున్నట్లయితే 1954 జనవరి 2వ తేదీన 2 పౌర పురస్కారాలను ప్రారంభిస్తున్నట్లు భారత రాష్ట్రపతి యొక్క కార్యదర్శి కార్యాలయం నుండి ఒక ప్రకటన జారీ అయింది. వాటిలో మొదటిది అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న కాగా, రెండవది దానికన్నా తక్కువ స్థాయి గల మూడంచెల పద్మవిభూషణ్ పురస్కారం. పద్మవిభూషణ్ పురస్కారం ప్రథమ, ద్వితీయ, తృతీయ వర్గాలుగా విభజించారు. 1955 జనవరి 15న పద్మవిభూషణ్ పురస్కారాన్ని పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అనే మూడు వేర్వేరు పురస్కారాలుగా పునర్వర్గీకరించారు. భారత పౌరసత్వం స్వీకరించిన మదర్ తెరిసాకు 1980లో, మరో ఇద్దరు విదేశీయులు ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్కు 1987లో, నెల్సన్ మండేలాకు 1990లో ప్రదానం చేశారు. ప్రఖ్యాత క్రికెట్ క్రీడాకారుడు సచిన్ టెండూల్కర్కు తన 40వ ఏట ఈ పురస్కారం లభించింది. భారతరత్న పురస్కారం లభించిన వారు ఇతనే అతి చిన్న వయస్కుడు, మొట్టమొదటి క్రీడాకారుడు. చరిత్రలో భారతరత్న పురస్కారం 2 సార్లు రద్దు చేయబడింది. మొదటిసారి మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా గద్దెనెక్కిన తర్వాత 1977 జూలై 13వ తేదీన అన్ని పౌర పురస్కారాలను రద్దు చేశారు. తరువాత ఈ పురస్కారాలు 1980 జనవరి 25న ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత పునరుద్ధరించబడ్డాయి. 1992 ఈ పురస్కారాల రాజ్యాంగ సాధికారతను సవాలు చేస్తూ కేరళ, మధ్యప్రదేశ్ హైకోర్టులలో 2 ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు కావడంతో ఈ పురస్కారాలను 2వసారి రద్దు చేశారు. ఈ వ్యాజ్యాలను ముగింపు పలుకుతూ 1995 డిసెంబర్ సుప్రీంకోర్టు ఈ పురస్కారాలను మళ్లీ పునరుద్ధరించింది. 1954 నాటి నిబంధనల ప్రకారం ఈ పురస్కారం కళలు, సాహిత్యం, విజ్ఞానం, ప్రజాసేవ రంగాల్లో కృషి చేసిన వారికి ఇచ్చేవారు. 2011 డిసెంబర్లో ఈ నిబంధనలు మార్చి మానవ జాతి పాటుపడి ఏ రంగానికైనా అనే పదాన్ని చేర్చారు. 1950 నాటి నిబంధనలు మరణానంతరం ఈ పురస్కారం ప్రకటించడాన్ని అనుమతించేవి కావు. కానీ 1955 జనవరిలో ఈ నిబంధనలను సడలించారు. 1966లో లాల్ బహదూర్ శాస్త్రి మొట్టమొదటిసారి మరణానంతరం ఈ పురస్కారాన్ని పొందాడు. ఈ పురస్కారానికి ప్రతిపాదనలు చేసే పద్ధతి లేనప్పటికీ
ప్రధానమంత్రి మాత్రమే రాష్ట్రపతికి ఏడాదికి గరిష్టంగా 3 మాత్రం సిఫారసు చేయవచ్చు. కానీ 1999లో ఈ పురస్కారాన్ని 4 వ్యక్తులకు ప్రదానం చేశారు. ఈ పురస్కార గ్రహీతలకు రాష్ట్రపతి తన సంతకంతో కూడిన ఒక సనదు అంటే పట్ట ఒక పథకం ప్రదానం చేస్తాడు. ఈ పురస్కారం క్రింద ఎలాంటి నగదు మంజూరు చేయరు. భారత రాజ్యాంగం యొక్క ఆర్టికల్ 18(1) ప్రకారం ఈ పురస్కార గ్రహీతలు ఎవరు తమ పేరు ముందు వెనక భారతరత్న అని పేర్కొనరాదు. ఇప్పటి వరకు భారతరత్న పొందిన గ్రహీతలు ఎవరో చూద్దాము. సర్వేపల్లి రాధాకృష్ణన్ 1888 నుంచి 1975 వరకు సంవత్సరం 1954లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చక్రవర్తుల రాజగోపాలాచారి 1878 1972 మధ్యలో ఉంటే 1954లో డాక్టర్ సివి రామన్ 1880 నుంచి 1970 1954లో డాక్టర్ భగవాన్ దాస్ 1869 నుంచి 1958 1955లో ఇవ్వడం జరిగింది. డాక్టర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య 1861 నుంచి 1962 1955లో ఇవ్వడం జరిగింది. సో జవహర్లాల్ నెహ్రూ 1889 1964 మధ్యలో ఉండడం 1955లో అతనుకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే గోవింద్ వల్లభ్ పంత్ 1887 నుంచి 1961 1957లో, అదేవిధంగా డొండో కేశవ కార్వే 1858 నుంచి 1962 అంటే 1958లో ఇవ్వడం జరిగింది. డాక్టర్ బిసి రాయ్ 1882 నుంచి 1962 వరకు లో చూసుకున్నట్లయితే 1961లో ఇవ్వడం జరిగింది. పురుషోత్తమ్ దాస్ టాండన్ అంటే 1882 నుంచి 1962 1961లో. రాజేంద్ర ప్రసాద్ 1884 నుంచి 1963 1962 దొరికింది. డాక్టర్ జాకీర్ హుస్సేన్ 1897 నుంచి 1969 వరకు 1963లో దొరికింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే పాండురంగ వామన్ కానే 1880 నుంచి 1972 వరకు 1963లో. అదేవిధంగా చూసుకుంటే లాల్ బహదూర్ శాస్త్రి మరణానంతరం 1904 నుంచి 1966లో 1966లో దొరకడం జరిగింది. ఇందిరాగాంధీ 1915 నుంచి 1984లో అయితే 1971 దొరికింది. వివి గిరి 1894 నుంచి 1980 వీళ్ళంతా ఏంటంటే వాళ్ళు జీవించిన కాలం అన్నమాట. 1975లో దొరికింది. కె కామరాజు మరణానంతరం 1903 నుంచి 1975 అంటే 1976లో దొరకడం జరిగింది. అదేవిధంగా మదర్ తెరిసా 1910 నుంచి 1997 అంటే 1980లో దొరికింది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఆచార్య మనోభా భావే మరణానంతరం 1995 నుంచి 1982 1983లో దొరికింది. అదేవిధంగా ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ 1990 నుంచి 1988 వరకు 1987లో దొరకడం జరిగింది. నెక్స్ట్ ఎంజి రామచంద్రన్ మరణానంతరం 1917 నుంచి 1987 1988లో దొరకడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే బిఆర్ అంబేద్కర్ మరణానంతరం 1891 నుంచి 1956 1990లో. నెల్సన్ మండేలా 1918 1990లో దొరకడం జరిగింది. రాజీవ్ గాంధీ మరణానంతరం 1944 నుంచి 1991 1991లో దొరికింది. అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ మరణానంతరం 1875 నుంచి 1950 1991లో. మొరార్జీ దేశాయ్ జీవితకాలం వచ్చి 1896 నుంచి 1995 1991లో. మౌలానా అబుల్ కలాం ఆజాద్ మరణానంతరం 1880 నుంచి 1958 అయితే 1992లో దొరకడం జరిగింది. జేఆర్డి టాటా 1904 నుంచి 1993 1992లో. అదేవిధంగా సత్యజిత్ 1922 నుంచి 1992 1992లో దొరకడం జరిగింది. సుభాష్ చంద్రబోస్ 1897 నుంచి 1945 తర్వాత ఉపసంహరించడం జరిగింది. 1992లో ఇచ్చి మళ్ళీ ఉపసంహరించారు. ఏపీజే అబ్దుల్ కలాం జన్మ వచ్చి 1931 నుంచి 2015 1997లో దొరకడం జరిగింది. గుజ్జారిలాల్ నందా 1898 నుంచి 1998 97లో ఇవ్వడం జరిగింది. అరుణ అసఫ్ అలీ మరణానంతరం 1906 నుంచి 1995 అంటే 1997లో దొరకడం జరిగింది. ఎంఏ సుబ్బలక్ష్మికి చూస్తున్నట్లయితే 1916 నుంచి 2004 1998. అదేవిధంగా సి సుబ్రహ్మణ్యం
1910 నుంచి 2000, అదేవిధంగా 1998 జయప్రకాశ్ నారాయణ్ 1902 నుంచి 1979 అంటే 1998లో, రవిశంకర్ చూసుకుంటే జన్మ 1920, సో 1999 దొరకడం జరిగింది. అమర్త్య సేన్ జన్మ 1933, సో 1999 దొరకడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే గోపీనాథ్ బొర్దులాయ్ అంటే జన్మ 1927 అంటే 1999 దొరకడం, అదేవిధంగా లతా మంగేష్కర్ జన్మ వచ్చి 1929 2001లో. నెక్స్ట్ చూసుకుంటే బిస్మిల్లా ఖాన్ జన్మ వచ్చి 1916, సో 2001 దొరకడం జరిగింది. భీమ్సేన్ జోషి 1922లో జన్మ అయితే 2008లో దొరకడం జరిగింది. సచిన్ టెండూల్కర్ వచ్చి 2014, అదేవిధంగా సిఎన్ఆర్ రావు చూసుకున్నట్లయితే 2014లో దొరకడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం మదన్ మోహన్ మాలవ్య 2015లో, అటల్ బిహారీ వాజ్పేయి 2015, ప్రణబ్ ముఖర్జీ 2019, నానాజీ దేశ్ముఖ్ 2019, భూపెన్ హజారిక 2019. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు మనం భారతరత్న పురస్కారాలు ఎవరెవరికి ఏ సంవత్సరం నుండి ఎంతవరకు జీవించారు మొత్తం చూసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ వీడియో చూసుకున్నట్లయితే నీతి ఆయోగ్ గురించి మనకు నెక్స్ట్ చాప్టర్లో ఇవ్వడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.